భారత్ మహాన్. ఇప్పుడు మనము లేటెక్స్ నేర్చుకుందాము. మీరు ఎంఎస్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ చేస్తుంటారు కదా, అలాగే లేటెక్స్లో కూడా చేయొచ్చు, అలాగే పీపీటీలు కూడా చేయొచ్చు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ముందు మనము మిక్టెక్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము ఏం చేద్దాము, కాసేపు కొంచెం ఓపిక్గా చూడండి. నేను ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, ఆల్ ప్రోగ్రామ్స్లో మిక్టెక్స్లోకి వెళ్ళి, మిక్టెక్స్లో టెక్స్ వర్క్స్ అని కొడుతున్నాను సార్నా. అది కొట్టినప్పుడు మనకి ఇగో ఇలా ఒకటి వచ్చింది సార్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ న్యూ అని పెట్టుకుంటాను సార్నా. న్యూలో న్యూ ఫ్రమ్ టెంప్లెట్ అని పెట్టి అందులో బేసిక్ లేటెక్ డాక్యుమెంట్స్లో మనము ఇది క్లిక్ చేస్తాము. ఓపెన్. ఇందులో ఆర్టికల్ లెటర్ మనము సపోజ్ చూద్దాం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి. ఇప్పుడు బీమర్ ప్రజెంటేషన్ ఏంటంటే మనం పీపీటీ లాంటివి చేయాలనుకుంటే అది వాడతాము జనరల్గా. ఇక్కడ అసలు ఆప్షన్స్ అసలు ఏమి ఎన్నిట్లో ఏమి ఉన్నాయి చూద్దాము. ఏమున్నాయి జనరల్గా మనము ఇప్పుడు జర్నల్ పేపర్ రాయాలనుకుంటే, జర్నల్ పేపర్ రాయాలనుకున్నప్పుడు ఆర్టికల్ పెడతాం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఓకే, సో అది క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఓకే అని కొడదాం. ఓకేనా, ఓకే అని కొడితే మనకి ఇట్లా ఏదో వచ్చింది కదా. కాస్త ఇందులో మనము రకరకాల ప్యాకేజెస్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడు, యూజ్ ప్యాకేజ్ అట్లా, మళ్ళీ యూజ్ ప్యాకేజ్ ఇట్లా ఉన్నాయి కదా. జామెట్రీ అంటే మనం బొమ్మల్లా గీయాలనుకున్నప్పుడు, గ్రాఫికల్, ఓకే ఇట్లా అట్లా రకరకాలు ఉన్నాయి. మళ్ళీ ఈక్వేషన్స్ రాయడానికి సమ్ ప్యాకేజ్ అని ఉంటుంది. సో అట్లా చాలా ప్యాకేజెస్ ఉంటాయి. అవి జనరల్గా మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు అంటే ఓవరాల్ ఇది మిక్టెక్స్ అనేది 191 MB ఉంది సుమారుగా. అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినాక ఇది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఇట్లా కిందికి వచ్చేసి, కాస్త కిందికి వచ్చేసిన తర్వాత మనం ఏం చెప్పదలుచుకున్నాము ఇక్కడ. సపోజ్ మన డాక్యుమెంట్ టైటిల్ సరేనా, అది ఇక్కడ ఇద్దాం సరేనా. టైటిల్లో మనం ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఏం రాద్దామంటే సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అలా పెట్టాము కదా. అక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. తర్వాత ఆథర్, ఆథర్ దగ్గర మనము విక్రమ్ భయ్య అని రాద్దాము. విక్రమ్ భయ్య. తర్వాత అది తర్వాత మనం ఇక్కడికి వచ్చేసి టెక్స్ట్ గోస్ అన్నాం కదా, ఇది ఇక్కడ ఈ వాక్యం తీసేసి దీని చోట మనం ఏదైనా చెప్పదలుచుకున్న విషయం రాయొచ్చు. మనం ఏం చేద్దామంటే ఆద్మీ శాకాహార్ ఖానా హే అని పెట్టాం సరేనా. అట్లాగే అటెండ్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 3-7 January 2018 హైదరాబాద్ ఏపీ అలా పెట్టాం కదా. సో ఇప్పుడు మనము నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది పీడిఎఫ్, ఇక్కడ ఆప్షన్స్ మళ్ళీ ఉన్నాయి చూడండి. పీడిఎఫ్ టెక్స్, పీడిఎఫ్ లేటెక్స్ ఇట్లా ఉన్నాయి కదా. సో ఇక్కడ నేను ప్రస్తుతం పీడిఎఫ్ లేటెక్స్ అని పెట్టుకొని ఇక్కడ ఈ ఆకుపచ్చ బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మొదటిసారి మనం ఎప్పుడైతే ఇన్స్టాల్ చేసుకున్న మొదటిసారి క్లిక్ చేసినప్పుడు మనకి ఏవైతే ప్యాకేజెస్ అవసరమో అవి ఆటోమేటిక్గా నెట్ కనెక్షన్ ఉంటే డౌన్లోడ్ అవుతాయి అన్నమాట. సరే, అయితే ఆల్రెడీ నేను ఇదివరకే ఒకసారి రన్ చేసేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ ప్యాకేజ్ డౌన్లోడ్ అయ్యే సంగతి మీకు కనడకపోవచ్చు. జనరల్గా మీకు నెట్ కనెక్షన్ ఉండి ఇది క్లిక్ చేస్తే మొదటిసారి ఏమైనా ప్యాకేజ్ అవసరం ఉంటే, అంటే మనం ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసామో, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ యూజ్ ప్యాకేజ్ పారాలిస్ట్ అని పెట్టాం. సో ఇలాంటివి మొదటిసారి రన్ చేసేటప్పుడు అవి నెట్ కనెక్ట్ అయి ఉంటే డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న అవుట్పుట్ కనబడుద్ది అనమాట. సరేనా, నేను ఆల్రెడీ ఒకసారి చేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను. సరేనా, ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాము. సో అది ఒక పేరు అడుగుతుంది కదా. సో నేను ఇప్పుడు పేరు ఏం పెడతామంటే ఇక్కడ మనం ప్రయత్నంగా నేర్చుకుంటున్నాం కదా, సరే ప్రయత్నాన్ని పెడతాను. ప్రయత్నం అండర్ స్కోర్ మనము తేదీ రాద్దాము. 03/11/17 శుక్రవారం కాబట్టి 6 అంటే ఆదివారం నుంచి ఒకటి అని లేకపోతే శుక్రవారం 6వ వారం లెక్క అలా పెట్టాను. ఇప్పుడు సమయం మనము 15 అవుతుంది కదా, అలా పెట్టేశాను సరేనా. సేవ్ అని పెడతాను. కాసేపటి గమనించండి మీరు, ఇది వచ్చింది చూసారా, ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా మనకు తయారైపోయింది. సత్యమే జయతే అనే పేరు, ఫైల్ పేరు, రాసిన వ్యక్తి విక్రమ్ భయ్య,
ఆటోమేటిక్గా తేదీ కూడా రాసేసుకుంది. తర్వాత ఇక్కడ ఆద్మీ శాఖాహరి ఖానా హెమన్సినవాడు శాఖాహారం తినాలని వచ్చింది. అట్లాగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ జనవరి 3 నుంచి 7 వరకు 2018లో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో మనం హాజరు కావాలని మంచి సందేశం ఇచ్చిందనమాట. సరేనా, సో ప్రస్తుతాన్ని మనం ఇక్కడ ఆపిద్దాం. మీరు కూడా మంచి విషయాలు నేర్చుకోండి, వారి ముందు నేర్పిస్తూ ఉండండి. సరేనా, దీని మీద మీ అభిప్రాయాలు మనకు పంపాలి కదా, మరి అది అభిప్రాయాలు ఎలా పంపుతారంటే 8331 9263 6163 VAKRAMBHAYYA@gmail.com పంపండి మీ అభిప్రాయాన్ని.